friends, welcome back to your channel, the DIYUMA. Iroj ne new video lo face cleanup panadi intlone yala cheskovalanedi easy ga nen chupistunna ee video lo manam beauty parlor ki face cleanup pane velte 400 to 500 easy ga teeskuntaranamata. So monthly okasari face cleanup cheskodam valla manaku benefits entante face lo unna blackheads untayi kada manaku nose pain vachestu untayi avi toligipothe alage black spots uneven skin tone ante oka daggara oka daggara oka color untayi kada so vitannintini solve chestundannamata black spots anevi evi clean up chest kodam valla so man face kuda blood circulation ayi chala healthy ga untundi so meer idokasari try chest chudandi facial veru clean up veru anamata clean up valla chala benefits untayi so meer intlone kabatti monthly okasaraina ila chest chudandi chala benefits untayi meeku chala nachutundi kuda so mari nen intlone intlo unna meeku evaithe intlo dorukutayo vaatni use chestu clean up ela cheyalannadi nen ee video lo chupistunnanu so mari late cheyakunda video loku velipadam video loku velle mundu naa channel konchamaina meeku use anipiste subscribe cheskondi alage like cheyandi share cheyandi meeku emaina doubts unna lekapothe inkemaina meeku videos kavalanna comment section lo comment cheyandi క్లీనప్ చేసుకునే ముందు ఇలా హెయిర్ టై చేసుకోండి దానివల్ల మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు తర్వాత మీ ఫేస్ వాష్ ఏదైతే ఫేవరెట్ ఫేస్ వాష్ ఉంటుందో దాంతో మీ ఫేస్ క్లీన్ చేసేసుకోండి సో దాని తర్వాత క్లెన్సింగ్ ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట పచ్చి పాలు తీసుకోండి అంటే రా మిల్క్ తీసుకొని మీ ఫేస్ అంతా ఇలా అప్లై చేసేసి 1 మినిట్ ఉంచి తర్వాత దీన్ని క్లీన్ చేసేయండి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో అలాగే డర్ట్ ఏదైతే ఉంటుందో అదంతా తీసేస్తుందన్నమాట సో దాని తర్వాత ఫేస్ అంతా క్లీన్ చేసేయండి వాష్ చేసేయండి లేదంటే వెట్ టవల్ తీసుకొని క్లీన్ చేసేయండి సో మన సెకండ్ స్టెప్ వచ్చేసి ఎక్స్ఫోలియేషన్ అంటే స్క్రబ్బింగ్ అన్నమాట దీనికోసం నేను షుగరు హనీ లెమన్ తీసుకున్నాను మీ దగ్గర లెమన్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు అన్నమాట సో ఇది మీకు లిప్కి స్క్రబ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది సో ఇది నేను ఫేస్ అంతా అప్లై చేసేస్తున్నాను అన్నమాట షుగర్ పార్టికల్స్ అనేవి చాలా హార్ష్గా ఉంటాయి కాబట్టి మీరు చాలా జెంటిల్గా అప్లై చేయండి ఇది ఫేస్ అంతా సో దీనివల్ల ఏంటంటే డెత్ సెల్స్ ఏవైతే ఉంటాయో మన ఫేస్లో అదంతా రిమూవ్ అయిపోతుంది సో మంత్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేసి చూడండి చాలా జెంటిల్గా రబ్ చేయండి నెక్కి కూడా అప్లై చేయడం మర్చిపోతే ఎందుకంటే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో ఉంటుందన్నమాట తర్వాత లిప్కి కూడా మీరు స్క్రబ్ చేసుకోవచ్చు మీ లిప్ ఎవరికైతే బ్లాక్ లిప్స్ ఉంటాయో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది సో నోస్ని ఇలా రబ్ చేయండి ఎందుకంటే మనకు బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువ నోస్ పెయిన్ ఉంటాయి కాబట్టి వాటిని రిమూవ్ చేసేయచ్చు అన్నమాట సో తర్వాత మీ ఫేస్ క్లీన్ చేసేయండి థర్డ్ స్టెప్ వచ్చేసి హాట్ వాటర్ స్టీమింగ్ అన్నమాట సో దీనివల్ల ఏదైతే మనకి డర్ట్ ఉంటుందో తర్వాత బ్లాక్ హెడ్స్ అనేవి మెత్తబడతాయి అన్నమాట సో దానివల్ల మనము వాటిని ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఇలా 3 మినిట్స్ పాటు స్టీమింగ్ అనేది చేయండి ఫేస్లో చాలా గ్లో యాడ్ అవుతుంది అన్నమాట స్టీమింగ్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్టీమింగ్ వల్ల సో మనకి బ్లాక్ హెడ్స్ రిమూవర్ అని ఒక పిన్ దొరుకుతుంది మార్కెట్లో 30 to 40 రూపీస్కి సో దాంతో ఇలా మీ నోస్ పైన ఉన్నవి మీ నోస్ పైన ఉన్నవి తీసేయచ్చు అన్నమాట సో చూస్తున్నారు కదా బ్లాక్ హెడ్స్ అన్నీ వచ్చేస్తే మీ ఫోర్ హెడ్ పైన చిన్ పైన ఎక్కడుంటే అవన్నీ తీసేయచ్చు ముఖ్యంగా మీకు పింపుల్స్ ఉంటే కానీ అస్సలు దీంతో టచ్ చేయొద్దు అది ఇంకా పెద్దగా అయిపోయే ఛాన్సెస్ ఉండే అన్నమాట తర్వాత ఐస్ క్యూబ్ తీసుకోండి పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి కాబట్టి వాటిని క్లోజ్ చేయడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఒక ఐస్ క్యూబ్ని ఇలా ఫేస్ అంతా రబ్ చేయండి సో మన ఫోర్త్ స్టెప్ వచ్చేసి మసాజ్ అన్నమాట మసాజ్ క్రీమ్ దానికోసం నేను టొమాటో జ్యూస్ అలాగే హనీ తీసుకున్నాను ఈ రెండు లేకపోతే మీరు అలోవెరా జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు అలోవెరా జ్యూస్ మాత్రమే యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది చాలా మంచి స్టెప్ అన్నమాట ఎందుకంటే మనం మసాజ్ చేస్తాం కాబట్టి ఫోర్త్ స్టెప్లో మన ఫేస్ అనేది చాలా వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది మనము మసాజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీరు ఇదంతా చేయలేకపోయినా ఈ ఒక్క ప్రాసెస్ చేసినా కూడా మీ ఫేస్కి చాలా గ్లో యాడ్ అవుతుంది 10 డేస్కి ఒకసారి ఇలా చేసి చూడండి సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అప్వర్డ్స్ ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఫేషియల్ వేరు క్లీనప్ వేరు ఫేషియల్కి మనకి 6 to 7 స్టెప్స్ ఉంటాయి అన్నమాట దీనికి 4 to 5 స్టెప్స్ ఉంటాయి అన్నమాట
మీరు 4 మినిట్స్ కంటే ఎక్కువగా మసాజ్ చేయొద్దు, ఎందుకంటే ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది, లూజ్ అయిపోతుంది అన్నమాట స్కిన్. సో కొంచెం కొంచెంగా ఇలా అప్లై చేసుకుంటూ మీ ఫేస్ అనేది మసాజ్ చేయండి. తెలిసింది కదా మనకి టమాటా జ్యూస్ అనేది చాలా చాలా గ్లో యాడ్ చేస్తుంది అన్నమాట, మనకి బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు పోతాయి దీనివల్ల. సో చూస్తున్నారు కదా, ఇలా మసాజ్ చేసుకోండి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ వల్ల చాలా గ్లో యాడ్ అవుతుంది అన్నమాట దీని తర్వాత. సో ఇలా 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ చేసి మీ ఫేస్ అనేది క్లీన్ చేసేయండి. సో ఇంటి దగ్గరే కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు, పార్లర్లో మనకి 400 to 500 తీసుకుంటారు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా క్లీనప్ అనేది చేసుకోవచ్చు. సో క్లీనప్ వల్ల ఏంటంటే మనకి ఏదైతే డెత్ సెల్స్ ఉంటాయో, టైర్డ్ అయిపోయిన ఫేస్ చాలా వరకు పికప్ అవుతుంది అన్నమాట. సో మన 5th స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. దీనికోసం నేను పాలు తీసుకున్నాను, పచ్చిపాలు, దాంట్లో నేను కొంచెం శనగపిండి అలాగే ముల్తాని మట్టి, పప్పాయ పల్పు అంటే బొప్పాయి జ్యూస్ అనమాట, సో తర్వాత టర్మరిక్, ఇవన్నీ నేను యాడ్ చేశాను. ఇది మన ఫేస్ ప్యాక్ అనమాట. ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయండి పాలు, ఎందుకంటే దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరు దానికి బదులు రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అలా కాదంటే మీరు ఒట్టి నీళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 20 మినిట్స్ దీన్ని అప్లై చేసేసి ఉంచేసి తర్వాత కడిగేయండి. సో చూస్తున్నారు కదా ఇలా ఉంది. తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మన ఫేస్లో ఉన్న ఆయిల్ అంతా పోతుంది, అలాగే చాలా వరకు డ్రై అయిపోతుంది ఫేస్ అనేది. సో మీరు టోనర్ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అప్లై చేయండి. 4 to 5 అవర్స్ సోప్ అనేది అప్లై చేయొద్దు. క్లీనప్ డన్. ఇది ఈరోజు వీడియో. మంత్లీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా ఇది ట్రై చేసి చూడండి. ఫేస్ అప్పటికప్పుడు చాలా గ్లోగా అండ్ బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియో. మీలో ఎవరైనా ఇది ఒకవేళ ట్రై చేస్తే కానీ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై.